నమస్తే, వెల్కమ్ టు క్యూరియో తెలుగు ఛానల్. మన విశ్వంలో, మన భూమి, మన దేశ విదేశాలలో ఉన్న ఎన్నో ఆశ్చర్యపరిచే మరియు అత్యంత ఆసక్తికరంగా ఉండే విషయాలని, హై క్వాలిటీ వీడియోస్ మరియు మోషన్ గ్రాఫికల్ కంటెంట్ని మన తెలుగువారి కోసం యూట్యూబ్లో మన క్యూరియో తెలుగు ఛానల్లోకి తీసుకొస్తున్నాము. ఇంకా ఈ విశ్వంలో మన చిరునామా ఏంటి అనే వీడియోని మొదలు పెడదాం. ఈ అనంత విశ్వంలో అణువంత కూడా కాని మనం, ఈ విశ్వంలోని ఎన్నో దాగున్న రహస్యాలు, ఊహకందని నిజాలు తెలుసుకోవటానికి రండి. నాతో కలిసి ఈ నక్షత్రాల మధ్య మన ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది. ఈ విశ్వంలో మనం ఎక్కడున్నాం? ఈ అంతరిక్షంలో మన చిరునామా ఏంటి? ఇదిగో, ఇదే మనం, మనకు తెలిసిన, మనకు ఉన్న ఏకైక ఇల్లు. మనం మన భూమిని విడిచి మన అంతరిక్ష ప్రయాణం ఇక మొదలు పెడదాం. మన అతి దగ్గర సమీపస్థుడు ఆకాశం, సముద్రం, ప్రాణం లేని కేవలం విశ్వ ప్రభావాల కాస్మిక్ ఇంపాక్ట్స్, అంటే ఉల్కపాతాలతో కనిపించే మన చంద్రుడు. అదిగో మన సూర్యుడు, వెలుగుతో పాటు వాయువు, తరంగాలు మరియు మన భూమి మీద సమస్త ప్రాణికి కారకుడు. మన సూర్యుడు మన సోలార్ సిస్టమ్ని తన గ్రావిటీ, అంటే తన గురుత్వాకర్షణ శక్తితో ఆలంగనం చేసుకున్నాడు. అందులో మొదటిది మెర్క్యూరీ గ్రహం. అక్కడి నుండి దట్టమైన మేఘాలతో కమ్ముకొని ఉన్న వీనస్ గ్రహం. అత్యధిక గ్రీన్ హౌస్ ప్రభావం ఈ గ్రహాన్ని ఒక మండే పాతాళంగా మార్చింది. మార్స్ దాదాపు మన భూమి అంత విస్తీర్ణం కలిగిన గ్రహం. ఒక ఆస్ట్రాయిడ్స్ బెల్ట్, అంటే రాతి గ్రహ శకలాలు. మన సూర్యుడి చుట్టూ మార్స్ గ్రహం మరియు జూపిటర్ గ్రహం మధ్య సంచరిస్తుంటాయి. దాని నాలుగు భారీ చంద్రులతో, మరెన్నో డజన్ల చిన్న చిన్న వాటితో జూపిటర్ చూడటానికి ఒక చిన్న సోలార్ సిస్టంలా కనిపిస్తుంది. దాని బరువు మన సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాల బరువు కన్నా, ఇంకా చెప్పాలంటే అన్ని గ్రహాలు కలిపిన దానికన్నా ఎక్కువ. ఇదే జూపిటర్ యొక్క గ్రేట్ రెడ్ స్పాట్. ఆ హరికెన్ యొక్క విస్తీర్ణం మన భూమి కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ హరికెన్ కొన్ని 100 శతాబ్దాలుగా ఉంది. మన సోలార్ సిస్టంలో కిరీటాభరణం లాంటి శాటర్న్, లెక్క పెట్టలేనన్ని రాళ్ళు బండలతో, 1 రూపాయి బిల్లంత సైజు నుండి 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ సైజు ఉన్న అంతరిక్షపు రాళ్ళు బండలు శాటర్న్ గ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. యురానస్ మరియు నెప్ట్యూన్ గ్రహాలు. ప్రాచీన శాస్త్రవేత్తలు కనుగొనలేని ఈ గ్రహాలను కేవలం టెలిస్కోప్ కనిపెట్టిన తరువాత మాత్రమే కనుగొన్నారు. ఈ గ్రహాలు దాటాక లెక్కలేనన్ని, లెక్క పెట్టలేనన్ని చిన్న చిన్న రాళ్ళ నుండి దాదాపు మన చంద్రుడి అంత విస్తీర్ణం కలిగిన ప్రపంచాలు మన సోలార్ సిస్టంలో ఎన్నో ఉన్నాయి. అందులో ప్లూటో ఒకటి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. 2006 వరకు ప్లూటోని గ్రహంగా భావించిన మనం, 2006 ఆగస్టులో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ప్లూటోని ప్లానెట్ స్టేటస్, అంటే గ్రహం హోదా నుండి తొలగించారు. అదిగో ఆ స్పేస్ క్రాఫ్ట్, అంటే అంతరిక్ష నౌక వయోజర్ 1. మానవుడు అంతరిక్షానికి పంపిన అన్ని స్పేస్ క్రాఫ్ట్స్ కన్నా మన భూమి నుండి అత్యంత దూరం ప్రయాణించింది. ఇది మన గురించి, మన ప్రపంచం గురించి, ఈ విశ్వంలో మన చిరునామాని ఒక వార్తల అంతరిక్షంలోని ఏలియన్స్, అంటే గ్రహాంతర వాసులకు చేరవేసే ప్రయత్నం చేస్తుంది.
ఇంత దూరం నుంచి చూస్తే సూర్యుడు కూడా మనకి ఒక నక్షత్రంలానే కనిపిస్తాడు. అయినప్పటికీ ఈ సోలార్ సిస్టమ్ తయారు అయిన తర్వాత, అంటే గ్రహాలు, చంద్రుళ్ళు అవి ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన ఎన్నో ట్రిలియన్ రాతి గ్రహ శకలాల మీద కూడా తన గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్నే ఊట్ క్లౌడ్ అంటారు. చెప్పాలంటే ఇంతకు ముందు వరకు ఎవ్వరూ ఈ ఊట్ క్లౌడ్ని చూడలేదు, బహుశా ఇక మీద ఎవ్వరూ చూడలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క రాతి గ్రహ శకలాలు తన అతి దగ్గర సమీపస్థుడు నుండి ఎంత దూరంగా ఉన్నాడంటే మన భూమి గ్రహం నుండి సాటర్న్ గ్రహం వరకు ఉన్నంత దూరంలో ఉన్నాడు ఈ అపారమైన రాతి గ్రహ శకలాల యొక్క మేఘం. మన సోలార్ సిస్టమ్ని పూర్తి చేస్తుంది. ఇదే మన భూమి యొక్క చిరునామాని కనుక్కోవటానికి మనం చేసే అన్వేషణలో రెండవ సరిహద్దు. మనం మన సూర్యుడు కాకుండా మిగతా నక్షత్రాల యొక్క గ్రహాలని కేవలం కొన్ని దశాబ్దాలుగా మాత్రమే కనుగొంటున్నాము. అయితే ఇప్పటికే మనకు తెలిసిన విషయం, గ్రహాలు సమృద్ధిగా ఉన్నాయి. విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య మించి ఉన్నాయి. అయితే అవన్నీ మన భూమి కన్నా ఎంతో భిన్నంగా ఉంటాయి. జీవానికి, జీవించటానికి ఈ గ్రహాలు అనుచితమై ఉంటాయి. కానీ ఏ జీవి గురించి మాట్లాడుతున్నాం? మనకు తెలిసింది ఒకే రకమైన జీవులు, భూమి గ్రహం యొక్క జీవులు. ఈ ఖాళీ శూన్యంని చూడండి, అక్కడ ఏమీ లేదు కదా. అవునా, కాస్త జాగ్రత్తగా చూడండి. మానవులకున్న కళ్ళతో ఒక్క రకమైన కాంతినే చూడగలము, కానీ సైన్స్ మనకి కళ్ళతో చూడలేని ఎన్నో ఇంద్రియములను మనకిస్తుంది. అందులో ఇన్ఫ్రారెడ్ ఒకటి. ఇన్ఫ్రారెడ్తో మనం చీకటిలో కూడా చూడొచ్చు. ఇక్కడ మనం ఇన్ఫ్రారెడ్ చూస్తే ఏం కనిపిస్తుంది? ఒక రోగ్ ప్లానెట్, అంటే నక్షత్రం లేని ఒంటరి గ్రహం. మన గ్యాలక్సీలోనే ఈ రోగ్ ప్లానెట్స్ కొన్ని వేల కోట్లల్లో ఉన్నాయి. అలా అంతరిక్ష చీకటిలో గమ్యం లేకుండా ప్రయాణిస్తుంటాయి. ఈ రోగ్ ప్లానెట్స్ యొక్క కోర్, అంటే మధ్య భాగంలో కాస్త ద్రవంలాగా ఉన్నప్పటికీ సర్ఫేస్, అంటే ఉపరిభాగం గడ్డకట్టుకొని ఉంటుంది. అయితే ఆ రెండింటి మధ్య సముద్రాలే ఉండొచ్చు, నీటిలాంటి ద్రవాలు కూడా ఉండొచ్చు. ఎవరికి తెలుసు అక్కడ ఏం సంచరిస్తుంటాయో? మన మిల్కీవే గ్యాలక్సీ, అంటే పాలపుంత గ్యాలక్సీ, ఇన్ఫ్రారెడ్లో ఇలా కనిపిస్తుంది. అక్కడ కనిపించే ప్రతి ఒక్క చుక్క ఒక నక్షత్రం. ప్రకాశవంతమైనవే కాదు, అతి చిన్న చుక్క కూడా. ఎన్ని నక్షత్రాలు, వాటి చుట్టూ ఎన్ని గ్రహాలు, జీవం ఉండటానికి ఎంత ఆస్కారం ఉందో ఒక్కసారి ఊహించండి. ఇందులో మనం ఎక్కడున్నాం? అదిగో అక్కడ ఆ చిన్న చుక్కే మన సూర్యుడు. దాదాపు మన గ్యాలక్సీ యొక్క కేంద్రం నుండి సుమారు 30,000 లైట్ ఇయర్స్ దూరంలో పాలపుంత గ్యాలక్సీయే మన చిరునామా అన్వేషణలో మూడవ సరిహద్దు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం నుండి మన ఇల్లు సుమారు 100,000 లైట్ ఇయర్స్ ఉంటుంది. అంటే భూమి మీద నుండి ఒక టార్చ్ లైట్ వేస్తే విశ్వంలో అత్యంత వేగంగా ప్రయాణించే కాంతికి ఇక్కడికి చేరుకోవటానికి 100,000 సంవత్సరాలు పడుతుంది. ఇంత దూరం నుండి మన గ్యాలక్సీ కూడా కనిపించటం లేదు. అది ఈ వర్గో సూపర్ క్లస్టర్, అంటే గ్యాలక్సీల యొక్క సమూహంలో ఉన్న ఎన్నో గ్యాలక్సీలలో ఒకటి. ఇక్కడ నుండి కనిపించే ఒక్కో చుక్క ఒక్కో గ్యాలక్సీ. ఒక్కో గ్యాలక్సీలో 1,000,000,000,000 నక్షత్రాలు. అందులో ఇంకా ఊహకందని ఎన్నో ప్రపంచాలు. ఇదిగో ఇదే విశ్వం, శాస్త్రవేత్తలు అతి గొప్ప స్థాయిలో చూడగలిగిన విశ్వం. కొన్ని 100,000,000,000,000 గ్యాలక్సీలు. ఇదే ఈ విశ్వంలో మన చిరునామాన్వేషణలో ఆఖరి సరిహద్దు. ఇంతకు మించి ఏమున్నాయో, ఇంకా దీని తర్వాత ఎన్నున్నాయో మనకిప్పటికి తెలీదు, కానీ ఎప్పటికైనా తెలుసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మేము పెట్టబోయే ప్రతి ఒక్క కొత్త వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరో కొత్త వీడియోలో కలుసుకునేంత వరకు ఇక సెలవు.